ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని మైదుకూరు పోలీసులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు పోలీస్ స్టేషన్ నుండి శ్రీకృష్ణదేవరాయలు కూడలి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు, కాజీపేట, చాపాడు, భీమటం మండలాల ఎస్ఐలు, సిబ్బంది, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు మరువలేనిదని భారతదేశంలోని సంస్థానాలను ఏకం చేసిన వ్యక్తి పటేల్ అన్నారు. అటువంటి వ్యక్తిని భారతదేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. దేశ ప్రథమ హోంమినిస్టర్గా ఉంటూ దేశ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారన్నారు. భారతదేశమంతా ఐక్యతగా ఉండడం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. మైదుకూరు పట్టణంలో పుర ప్రముఖులతో, విద్యార్థులతో మరియు మా పోలీసు వారు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్యంగా మన భారతదేశ మొట్టమొదటి హోంమంత్రి గారైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క దార్శనికత, గొప్పతనం వలన దేశ సమగ్రతకు ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న సంస్థానాల ఆయన ఏకం చేసి ఒకే గూటి కిందికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానం కూడా ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానం మన దేశంలో విలీనం కావడానికి వ్యతిరేకించడం వల్ల ఆయన అప్పటికప్పుడు మొత్తం మన సైన్యాన్ని పిలిచి ఆ సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని మన దేశంలో కలపడం జరిగింది. ఇటువంటి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప వ్యక్తి ఆ రోజు హోంమినిస్టర్గా ఉండడం వల్ల ఈరోజు భారతదేశం వల్ల ఐక్యతగా ఉండడానికి దోహదపడిందని అందరూ ప్రజలు భావిస్తున్నారు. ఒక కాశ్మీర్ తప్ప అంతా ఒకే చెట్టు కిందకి భారతదేశం వల్ల ఏకంగా ఉంది. ఆయన గొప్పతనం వల్ల ఈరోజు భారతదేశం వల్ల ఏకంగా ఉందని నేను భావిస్తాను. గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవంగా ఈరోజు మేము అందరం జరుపుకుంటున్నాము.